స్టార్ హాస్పిటల్స్ బంజారా హిల్స్ తో పాటు ఇప్పుడు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో కూడా. ఎస్, పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో తెరకెక్కిన బ్రో సినిమా, మొత్తానికి ఈ సినిమా ట్రైలర్ ఈరోజు విడుదలవడం జరిగింది. అయితే ఎవరు ఏమనుకున్నా ఎలా అనుకున్నా సరే బ్రో సినిమాకు అనుకున్నంత బజ్ అనేది రాలేదు. సో ట్రైలర్ ముందు వరకు కూడా, అంటే ఒక టీజర్ రిలీజ్ అయింది, ఫస్ట్ లుక్లు వచ్చాయి, అంటే ఫ్యాన్స్లో ఒక ఆసక్తికరంగా కొంతమంది ఒక వర్గం ఫ్యాన్స్ అయితే ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పేసి అన్నారు. ఎవరైతే ఒరిజినల్ తమిళ సినిమా ఉందో, వినోదయ సీతం ఉందో, ఆ సినిమాను చూసిన వాళ్ళందరూ కూడా ఈ సినిమా మీద అంతగా ఇంట్రెస్ట్ లేకపోయినట్టుగా కూడా కనిపించడం జరిగింది. ఎందుకంటే ఒక రీమేక్ సినిమాను ఆల్రెడీ ఇప్పుడు గతంలో అంటే వేరు తమిళ సినిమా అని చెప్పేసి చూసేవాళ్ళు తక్కువ ఉండేవారేమో, కానీ ఈరోజు ఓటీటీలు వచ్చిన తర్వాత అన్ని భాషా చిత్రాలు కూడా ఓటీటీలో అందుబాటులో ఉంటున్నాయి. ఇమీడియట్గా రాగానే ఫస్ట్ డే అదే స్ట్రీమింగ్ అవుట్ ఉండగానే ఫస్ట్ తొలి గంటలోనే చాలామంది చూసేస్తూ ఉన్నారు. ఇలాంటి సమయంలో ఒక తమిళ సినిమా తెలుగు రీమేక్ అవుతుంది అంటే కనుక ఖచ్చితంగా, అంటే పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్లో ఈ సినిమా వస్తుందని చెప్పి ఒక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ తప్పితే, ఈ వినోదయ సీతం రీమేక్ను తెలుగులో చేస్తున్నారనగానే అంటే చాలామంది, అంటే ఇది మనం చూసేసిన సినిమా కదా, తెలుగుది ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందని చెప్పేసి చాలా అనుమానాలు వ్యక్తం చేశారు. దానికి తగ్గట్టుగానే ఒక గ్రాండ్ వేలో అతి తక్కువ రోజుల్లో ఈ సినిమాను రూపొందించారు. త్రివిక్రమ్ తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా కంప్లీట్గా, ఇప్పుడున్న సినారియోకు తగ్గట్టుగా కూడా కంప్లీట్గా ఈ సినిమాను మార్చేసి వాళ్ళ బాడీ లాంగ్వేజ్, ప్రత్యేకంగా పవన్ కళ్యాణ్ సాయి ధరమ్ తేజ్ బాడీ లాంగ్వేజ్కి తగ్గట్టుగా, అలాగే సాయి ధరమ్ తేజ్ ఏదైతే ఒక యాక్సిడెంట్కి గురయ్యి అతని రియల్ లైఫ్ ఇన్సిడెంట్ని కూడా ఇందులో కాస్త, అంటే కాస్త కలుస్తుంది, కోయిన్సిడెన్స్ ఉంటుంది అని చెప్పే కోణంలో కూడా దీని అన్నింటిలో కూడా మార్చేసి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే టేజర్ పర్వాలేదు అనిపించినా సరే ఈ సినిమాకు విడుదలకు దగ్గర పడుతున్న కొద్దీ అనుకున్నంత బజ్ అనేది ఎందుకో రాలేదు. అయితే నేరుగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాకు సంబంధించిన ప్రచార కార్యక్రమాల్లో పాల్గొనకపోవటం ఒక కారణం అనుకోవచ్చు. దానికి తోడు అందరూ చూసేసిన సినిమా కావటం, ఆల్రెడీ తమిళ్లో ఈ సినిమాకు సంబంధించి ఇప్పుడే కొన్ని ఒక ఓటీటీ దాంట్లో ఈ సినిమా స్ట్రీమింగ్ అనేది అవుట్ ఉండటం, ఇవి కాకుండా వేరే వర్గాల ద్వారా ఈ సినిమాకు సంబంధించి ఆల్రెడీ సినిమాకు సంబంధించిన తెలుగు వర్షన్ కూడా అనువాదం అయిపోయి రిలీజ్ చేశారని చెప్పేసి అన్నారు. బట్ అది ఎక్కువ మందికి తెలియకపోయినా ఆ వర్షన్ కూడా చూసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు మెయిన్ వర్షన్ ఏంటంటే ఒక కొరియన్ సినిమానో ఇంగ్లీష్ సినిమానో అసలు దాన్ని తీసుకుని సముద్రగని ఈ సినిమాను తమిళ్లో చేశారని చెప్పేసి కోణంలో కూడా మాట్లాడుతున్న క్రమంలో మొత్తానికి వాటన్నిటిని చూసిన సినిమేమట ఈ సినిమాని తెలుగులో వర్షన్ వస్తుంది అని చెప్పేసి అనగానే అంతగా ఇంట్రెస్ట్ చూపించలేకపోయిన పరిస్థితి ఇప్పుడు కనబడుతుంది. అయితే ట్రైలర్ ఈ బజ్ లేని ఈ సమయంలో ఈ ట్రైలర్ అనేది చాలా ఎంటర్టైనింగ్ వేలో కట్ చేయడం జరిగింది. కంప్లీట్గా పవన్ కళ్యాణ్ను ఒక వింటేజ్ పవన్ కళ్యాణ్ చూసిన ఫీలింగ్ అయితే పవర్ స్టార్ అభిమానులకు అయితే కలిగిందని చెప్పుకోవచ్చు. ఇక సాయి ధరమ్ తేజ్ ఒక ఎనర్జెటిక్గా, అంటే గత సినిమా ఏదైతే ఉందో విరూపాక్షలో కంటే కూడా ఇందులో కాస్త ఎనర్జెటిక్గా నటించడం జరిగింది. వాళ్ళిద్దరి మధ్య పాత్రల మధ్య కెమిస్ట్రీ అనేది కూడా చక్కగా కుదిరింది. ఇక చాలా రోజుల తర్వాత బ్రహ్మానందం ఈ సినిమా ట్రైలర్లో కనిపించారు. తనికెళ్ళ బర్ని, వెన్నెల కిషోర్ లాగా ప్యాడింగ్ అయితే గట్టిగా ఉంది. సినిమాలోని పాత్రధారులు అందరూ కూడా ఈ ట్రైలర్లో ఇన్వాల్వ్ అవడం జరిగింది. ఇక థమన్ మ్యూజిక్ అయితే అద్భుతంగా ఉంది. అలాగే ఇక సినిమాటోగ్రఫీ అయితే చాలా ఎక్సలెంట్గా తీశారు, చాలా క్వాలిటీగా తీశారు. తక్కువ రోజుల్లో పవన్ కళ్యాణ్ పెట్టుకుని ఈ తరహా మంచి క్వాలిటీ సినిమా తీయటం అనేది నిజానికి ఇండోర్లోనే ఎక్కువగా షూట్లు చేశారని చెప్పేసి అంటున్న క్రమంలో అయినప్పటికీ కూడా అంత క్వాలిటీ సినిమాను చాలా క్వాలిటీగా తెరకెక్కించారని చెప్పే విషయం అయితే ఈ సినిమా ట్రైలర్ చూసిన తర్వాత మనకి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. సో అంటే ఇప్పుడు ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా ఈ సినిమాకి ఏమన్నా బజ్ వస్తుందా, ఫ్యాన్స్ ఆశించేటువంటి బజ్ వస్తుందా అని చెప్పేసి మనం అయితే వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయితే సోషల్ మీడియాల వరకు కూడా బ్రో సినిమా వరకు ఎందుకో తమకి ఇంట్రెస్ట్ లేనట్టుగా కూడా నేరుగా పవన్ కళ్యాణ్ అభిమానులే ఎదురు వాళ్ళంతా కూడా పెద్దగా మాకంత ఇంట్రెస్ట్ లేదు, సినిమా రిలీజ్ అయితే చూద్దాం, అంతగా ఎక్సలెంట్గా ఉంటే కూడా చూద్దాం అని చెప్పేసి కూడా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే ప్రధానమైన కారణం ఇందాక చెప్పుకున్నట్టు తమిళ రీమేక్ అవడం, తమిళ సినిమాను చూసేయటం, మాతృకలన్నింటిని కూడా రిపీటెడ్గా చూడటం వల్ల ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నారు అనగానే అప్పుడే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ తమిళ రీమేక్ను, తమిళ ఒరిజినల్ సినిమా ఏదైతే ఉందో దాన్ని చూసేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఎందుకు ఈ సినిమా చేస్తున్నారనే ఒక అనుమానం కూడా వ్యక్తమైంది. బట్ త్రివిక్రమ్ ఆయనకున్న కలం అదేదైతే ఉందో, ఒక చమత్కారమైన కలం అనేది ఆయన డైలాగ్స్ కానీ ఆయన స్క్రీన్ ప్లే కానీ ప్రస్తుతం ఉన్న సినారియోకి తగ్గట్టుగా కూడా ఒక పొలిటికల్ సెటైర్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్పేసి మాటలు వినిపిస్తున్న క్రమంలో మొత్తానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనింగ్, పవన్ కళ్యాణ్ అభిమానులకు అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో మరి ఒక బజ్ అనేది క్రియేట్ అవ్వాలి సినిమా, పవర్ స్టార్ సినిమా అంటే అది ఏ తరహా సినిమా అయినా సరే రిలీజ్కి ముందు ఒక భారీ విస్ఫోటనలాగా ఉంటుంది, ఒక ఓపెనింగ్ అనేది ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో నిర్మాతలే తాము
ఇంట్రెస్ట్ లేనట్టుగా ఒక అంటే ఒక టికెట్ రేట్ల పెంపు విషయం గురించి ప్రధానంగా ప్రచారం జరిగిన క్రమంలో తాము లిమిటెడ్ బడ్జెట్లో సినిమాని చేసాము, టికెట్ రేట్ల గురించి మాకు అంత పెద్ద పట్టింపు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అంటే ఒక ఇంట్రెస్ట్ తగ్గిన సిచ్యువేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన భీమ్లా నాయక్ విషయంలో చాలా కాంట్రవర్సీలు నడిచాయి. టికెట్ రేట్ల విషయంలో ఆ సినిమా అది కూడా రీమేక్ అయినప్పటికీ కూడా ఆ సినిమాకి ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. ఆ సినిమా ఎలా ఉన్నా ఎప్పుడొచ్చినా సరే చూసేందుకు కూడా జనాలందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తూ వచ్చారు. బట్ అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు బ్రో సినిమాలో కనిపించడం లేదు, కాస్త తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. బట్ కాన్సెప్ట్ మాత్రం అందరినీ అలరించే విధంగా ఉంటుంది అని చెప్పేసి చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్న నేపథ్యంలో సార్ మీరు చూడాలి 28వ రిలీజ్ అవుతున్న ఈ సినిమా అభిమానులను ఎంతమేరకు ఆకట్టుకుంటుంది. రిపీటెడ్గా ఈ సినిమాను తమిళ మాత్రికను చూసిన వారు కూడా ఈ సినిమాను తెలుగులో చూస్తారా లేదా అనుకున్న విధంగా ప్రొడ్యూసర్ సాధించిన విధంగా ఈ సినిమా వసూళ్లను రాబడుతుందా లేదా అనేది మాత్రం మనం వారొక కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇలా చెప్పుకున్నట్టు తమిళ రీమేక్ అవడం, తమిళ సినిమాను చూసేయటం, మాతృకలన్నింటిని కూడా రిపీటెడ్గా చూడటం వల్ల ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ ఈ సినిమా చేస్తున్నారు అనగానే అప్పుడే పవర్ స్టార్ ఫ్యాన్స్ అందరూ తమిళ రీమేక్ను తమిళ ఒరిజినల్ సినిమా ఏదైతే ఉందో దాన్ని చూసేయడం జరిగింది. సో వాళ్ళందరికీ కూడా ఎందుకు ఈ సినిమా చేస్తున్నారనే ఒక అనుమానం కూడా వ్యక్తమైంది. బట్ త్రివిక్రమ్ ఆయనకున్న కలం అదేదైతే ఉందో ఒక చమత్కారమైన కలం అనేది ఆయన డైలాగ్స్ కానీ ఆయన స్క్రీన్ ప్లే కానీ ప్రస్తుతం ఉన్న సినారియోకి తగ్గట్టుగా కూడా ఒక పొలిటికల్ సెటైర్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయని చెప్పేసి మాటలు వినిపిస్తున్న క్రమంలో మొత్తానికి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఎంటర్టైనింగ్ పవన్ కళ్యాణ్ అభిమానులకు అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతుంది అని చెప్పేసి అయితే ఈ ట్రైలర్ చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది. సో మరి ఒక బజ్ అనేది క్రియేట్ అవ్వాలి సినిమా. పవర్ స్టార్ సినిమా అంటే అది ఏ తరహా సినిమా అయినా సరే రిలీజ్కి ముందు ఒక భారీ విస్ఫోటనంలాగా ఉంటుంది, ఒక ఓపెనింగ్ అనేది ఉంటుంది. కానీ ఈ సినిమా విషయంలో నిర్మాతలే తాము ఇంట్రెస్ట్ లేనట్టుగా ఒక టికెట్ రేట్ల పెంపు విషయం గురించి ప్రధానంగా ప్రచారం జరిగిన క్రమంలో తాము లిమిటెడ్ బడ్జెట్లో సినిమాని చేసాము, టికెట్ రేట్ల గురించి మాకు అంత పెద్ద పట్టింపు లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం అనేది అంటే ఒక ఇంట్రెస్ట్ తగ్గిన సిచ్యువేషన్ అనేది ఇక్కడ కనబడుతుంది. అంటే గతంలో పవన్ కళ్యాణ్కి సంబంధించిన భీమ్లా నాయక్ విషయంలో చాలా కాంట్రవర్సీలు నడిచాయి. టికెట్ రేట్ల విషయంలో ఆ సినిమా అది కూడా రీమేక్ అయినప్పటికీ కూడా ఆ సినిమాకి ఒక బజ్ అనేది క్రియేట్ అయింది. ఆ సినిమా ఎలా ఉన్నా ఎప్పుడొచ్చినా సరే చూసేందుకు కూడా జనాలందరూ ఆసక్తిగా వెయిట్ చేస్తూ వచ్చారు. బట్ అలాంటి సిచ్యువేషన్ అనేది ఇప్పుడు బ్రో సినిమాలో కనిపించడం లేదు, కాస్త తక్కువే ఉందని చెప్పుకోవచ్చు. బట్ కాన్సెప్ట్ మాత్రం అందరినీ అలరించే విధంగా ఉంటుంది అని చెప్పేసి చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్గా ఉన్న నేపథ్యంలో సార్ మీరు చూడాలి 28వ రిలీజ్ అవుతున్న ఈ సినిమా అభిమానులను ఎంతమేరకు ఆకట్టుకుంటుంది. రిపీటెడ్గా ఈ సినిమాను తమిళ మాత్రికను చూసిన వారు కూడా ఈ సినిమాను తెలుగులో చూస్తారా లేదా అనుకున్న విధంగా ప్రొడ్యూసర్ సాధించిన విధంగా ఈ సినిమా వసూళ్లను రాబడుతుందా లేదా అనేది మాత్రం మనం వారొక కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిన పరిస్థితి ఉంది.